బోర్ కొడుతోందా? ఎక్కడా ప్యూర్ కామెడీ దొరకట్లేదా? అన్ని వీడియోలు చూసి విసిగిపోయారా? మీకు అదిరిపోయే కామెడీ సీన్లు కావాలా? సీన్లు ఏం కర్మ, ఏకంగా సినిమాను చూస్తే బాగుంటుంది కదా. అయితే ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది వింటే ఆ సినిమాలేంటో చెప్పేస్తా. కొంచెం రివైండ్లోకి వెళ్తే ఈయన పేరు డి రంగారావు. అప్పట్లో అమీర్పేట్లో అరటిపళ్ళు అమ్ముకునేవాడు. వరంగల్లో పుట్టాడు. ఈయన సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చి అయ్యప్ప ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి 2000వ సంవత్సరంలో ఫస్ట్ టైం సొంత డైరెక్షన్లో అతి తక్కువ బడ్జెట్తో, అంటే ఓన్లీ 5 లాక్స్, ఇంకా అతి తక్కువ సమయంలో ఐ డోంట్ కేర్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత తనే డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా భయం, అంతా ఒక మాయ, బెండు తీస్తా, మిస్టరీ, ప్రియాంక అలా 50 చిత్రాలు తీశారు. సినిమాలో అన్ని రకాలు 24 క్రాఫ్ట్స్లో తన ప్రతిభ కనబరిచారు. ఈయన ప్రతిభతో టాలీవుడ్ అంతా గజగజ వణికింది. ఆయన డైరెక్షన్తో అందరికీ సరికొత్త పాఠాలు నేర్పారు. ఇంత ఈజీగా ఇంత గొప్పగా సినిమా చేయొచ్చా అని తలలు పట్టుకున్నారు టాలీవుడ్ పెద్దలు. ఆయనను ఎలా సత్కరించుకోవాలో తెలియక ఆయన్ను ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి బ్యాన్ చేశారు. దీంతో ఒక క్రియేటివ్ డైరెక్టర్ తన క్రియేటివిటీ మరుగున పడిపోయింది, చరిత్రకు తెలియకుండా పోయింది. ఆయన డైరెక్షన్లో ఎందరో స్టార్స్ యాక్ట్ చేశారు. అందులో కృష్ణతో చేసిన సిబిఐ ఆఫీసర్ కూడా ఉంది. ఇంకా సుమన్, నరేష్ ఇలా చాలామంది స్టార్లతో ఆయన మూవీస్ చేశారు. ఆయన షూటింగ్ జస్ట్ ఒక్క డేలో అయిపోవాల్సిందే. అలాగని డబ్బులు ఎవరికి ఎగ్గొట్టే రకం కాదు. అలా కష్టపడి తీసేవాడు ఆయన. కానీ ఆ కాలంలో ఆ సినిమాలు చాలా వరకు రిలీజ్ కాలేదు. అన్ని సినిమాలను శాటిలైట్ రైట్ల మీద అమ్మేశాడు. ఒక్క సినిమా మీద ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ కేవలం 2 లాక్స్ అంతే. అలా 15 రోజులకు ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలు చూస్తుంటే ఉంటుంది నవ్వు ఆపుకోలేం అంతే. పడి పడి పొట్ట చెక్కలయ్యేలా ఎంతటి వాడైనా చచ్చినట్టు నవ్వాల్సిందే. చాలా సీరియస్ సీన్స్లో కూడా కామెడీ 100% ఉంటుందంటే నమ్మండి. ఇలాగా కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి సినిమాలు ఎలా తీయాలో ఎలా చేయాలో అని నేర్పించిన గ్రేట్ ఆది గ్రేట్ డైరెక్టర్ మన రంగారావు. Oh,